ఫోటో. గురుగారు క్షమించండి, కాలర్ ఉన్నారు గురుగారు, వారితో మాట్లాడదాం. హలో నమస్కారం అండి. హలో నమస్కారం అండి. నమస్కారం అండి, మీ పేరు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? నా పేరు లక్ష్మీదేవి అండి, నేను బేస్ ఆర్బిట్ నుంచి మాట్లాడుతున్నాను. లక్ష్మీదేవి గారు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారండి? మాది బేస్ ఆర్బిట్ అండి, ప్రకాశం డిస్ట్రిక్ట్. ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి మాట్లాడుతున్నారు, ఓకే అండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు లక్ష్మీదేవి గారు? మా అమ్మాయి గురించి అండి. మీ అమ్మాయి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు. మీ అమ్మాయి పేరు, పుట్టిన తేదీ చెప్పండి. మా అమ్మాయి పేరు లావణ్య అండి. లావణ్య, పుట్టిన తేదీ అండి? 14/9/2003. 14/9/2003. ఉదయం 10:22. ఎక్కడండి జన్మించింది? మార్కాపురం అండి. మార్కాపురం, అలాగే అండి. గురుగారితో మాట్లాడండి. నమస్కారం అండి. హలో నమస్కారం గురుగారు. చెప్పండి అమ్మా. గురుగారు, మా అమ్మాయి 2 సార్లు సీఏ రాసింది, ఫెయిల్ అయింది. ఓకే, అదే ముందుకు వెళ్ళిద్దా లేదా, ఆమె జాతకం ఎలా ఉందని తెలుసుకుందామనేసి. పాప అశ్విని నక్షత్రం మేషరాశి అండి, అశ్విని నక్షత్రంలో పుట్టారు. మేషరాశి తులాలగ్నం అండి. పాప జన్మజాతక రీత్యా చాలా బాగుంది, మంచి గురుబలం కనిపిస్తుందండి. పాపకి ఎడ్యుకేషన్ ఫర్దర్గా చాలా బాగుంది. స్టార్టింగ్లో ఇబ్బందులు కలగటం కారణం ఏంటంటే ఈ పూర్ణ కాలసర్ప దోషం రాహుకేతు బాగా కనిపిస్తుంది అమ్మాయి జాతకంలో. ఈ లగ్నకేతు సప్తమ రాహు ఉంది, కొంచెం కోపం ఉంటుందండి మేషరాశి కదా. అవును, ఈ జాతకంలో ఏమిటి అంటే మెయిన్ లగ్నకేతు సప్తమ చతుర్రాహువుల ప్రభావం ఉండటం వల్ల వీళ్ళకి బాగా చెప్పగలుగుతారు, నాలెడ్జ్ ఉంటుంది. ప్రజెంటేషన్లో కొంచెం చెప్పడంలో ప్రాబ్లం ఉంటుందండి. వీరికి ప్రతి 6 మంత్స్కి ఒకసారి అంటే 6 నెలలకు ఒకసారి మీరు శ్రీకాళహస్తిలో ఒకసారి రాహుకేతు పూజ చేయించండి. చక్కగా మినుములు ఉలవలు కేజీంబావు చొప్పున నెలకొకసారి దానం ఇప్పించండి. పాపకి మంచి ఎమరాల్డ్ గ్రీన్ అంటే జాతి పచ్చ అంటారు, అది చిటికిన వేలికి, రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ అండి, చిటికిన వేలికి ఒక 4 క్యారెట్స్ పెట్టించండి అమ్మా. 4 క్యారెట్లు ఎమరాల్డ్ గ్రీన్ పెట్టించండి. మంచి ఎడ్యుకేషన్ ఉంది, సీఏ చదవడానికి అవకాశాలు ఉన్నాయి, మంచి గురుబలం కనిపిస్తుంది పాప జాతకంలో, మంచి గ్రహస్థితి కనిపిస్తోంది. పాపకి 2025 ఫిబ్రవరి తర్వాత మంచి పురోభివృద్ధి కలుగుతుందండి. ఇప్పుడు ద్వితీయంలో గోచారంలో కూడా గురుబలం కలుగుతుంది కాబట్టి ఇప్పుడు చేసే ప్రతి ప్రయత్నం కూడా పాపకి మంచి ఇంప్లిమెంటేషన్ వస్తుంది. 2025 ఫిబ్రవరి నుంచి సమయం చాలా బాగుంది. పాపకి మీరు ఈ పరిహారాలు చేసుకుంటే మంచి డెవలప్మెంట్ కనిపిస్తుంది. గురుగారు చెప్పినట్టు పాటించండి, మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. గురుగారు, చాలా మంది పిల్లలకు చదువు అనేది చాలా ఇంపార్టెంట్ గా భావిస్తారు, ఎందుకంటే చదువు ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు అన్నట్టు కూడా ఉంటారు. కానీ అనుకోకుండా అంతరంగా ఏదో ఒక సమస్య రావడం, ఇంట్లోనే రావడం, లేకపోతే అతనికి ఏదో ప్రాబ్లం రావడం, దానివల్ల చదువు అనేది. గురుగారు, ఈ కాలర్ అయిన తర్వాత దాని గురించి. హలో నమస్కారం అండి. హలో 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 నమస్కారం అండి, మీ పేరు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? ముల్లపాటి రంగారావు గారు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? ఖమ్మం జిల్లా నుండి మాట్లాడుతున్నారు, ఓకే అండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మీరు టీవీ వాళ్ళ అంటే టీవీ సౌండ్ కొంచెం పెంచుకుంటున్నారు, కొంచెం తగ్గించండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మీ గురించే తెలుసుకుందాం అనుకుంటున్నారు రంగా గారు, చెప్పండి. మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియజేయండి. 1974 ఏప్రిల్ 20వ తారీఖు అండి. అవునండి, రాత్రి 9:25 పుట్టాను. రాత్రి 9:25 పుట్టారు. ఎక్కడండి? ఖమ్మంలోనేనా? ఖమ్మం అండి. ఖమ్మంలోనే, ఓకే అండి. గురుగారితో మాట్లాడండి. ఖమ్మం అంటే గురుగారితో మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం సార్. నమస్కారం అండి. ఉత్తరాభాద్ర నక్షత్రం సార్, ఇది శనివారం పుట్టారు. మీనరాశి వృశ్చిక లగ్నం. చాలా బాగుందండి మీ జాతక రీతి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఫైనాన్షియల్ గా బాగా స్ట్రగుల్ వస్తుంది సార్, అందినట్టు అందుతుంది వెళ్ళిపోతుంది. అంటే నాకు అసలు ఏ వ్యాపారం సిద్ధం అవ్వట్లేదు సరిగ్గా. సార్ సార్ సార్
అయితే మీకు దశమాధిపతి షష్టమ స్థితిలో పడ్డారండి, అంటే వృత్తిపరమైన విషయాల్లో మీరు ఫైనాన్షియల్ విషయాల్లో కొంచెం ఇబ్బందులు. ఇప్పుడు 12వ ఇంట్లో గోచార రీత్యా కూడా ఏలినాడు శని ప్రభావం ఒకటి మీకు కాస్త ఇబ్బంది కలుగుతోంది. ఈ లగ్నానికి అష్టమ కుజిషన్ల ప్రభావం ఉంది కాబట్టి అండి, మీరు ఎక్కువగా సుదర్శనమూర్తి ఆరాధన మంచిదండి. చాలా మీరు సుదర్శన నరసింహ ఆరాధన అంటే నరసింహస్వామి యొక్క పూజ చేసుకోండి ప్రతి బుధవారం కూడా. దీంతోపాటు మంగళవారం రోజు అష్టమంలో కుజిశల్లు ప్రభావం ఉంది కాబట్టి మీరు కందులు, కుజుడికి సంబంధించి కందులు బెల్లం మీరు ప్రతి మంగళవారం కూడా ఒక 11 వారాలు మీరు శివాలయంలో దానం ఇవ్వండి. ఒక 1 కేజీ కందులు, 1 కేజీ బెల్లం ప్రతి మంగళవారం దానం ఇవ్వండి. మీకు ధన రుణ సంబంధితమైన సమస్యలు నివృత్తి అవుతాయి. దీంతోపాటు మీకు కాస్త గురుబలం కోసం అంటే గురుబలం మనం పెరగటం కోసం శివాలయంలో మీరు ఒక 16 గురువారాలు 16 ప్రదక్షిణాలు చేయండి. కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బందులు ఈ ఆగస్టు తర్వాత నుంచి కొంచెం ఉపశమనం కలుగుతాయండి. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 3వ ఇంట్లో గోచారంలో గురువు కొంత సహకార స్థానంలో ఉన్నారు మీకు గోచార రీత్యా. ఈ పరిహారాలు మీరు చేసుకోండి. ఒక మంగళవారాలు కందులు దానం ఇవ్వటం, ఒకసారి మీరు చక్కగా ఈ గురువారాలు 16 గురువారాలు చేసుకోవటం, మంచి కనకపుష్ప రాగం పెట్టుకోండి గురుబలం కోసం. ఎల్లో సఫైర్ మీకు గురువారం చాలా మంచి రోజు. 4 క్యారెట్లు కనకపుష్ప రాగం, 4 క్యారెట్లు కుడి చేతి చూపుడు వెలుగు పెట్టుకోవాలండి. గురువారం రోజు అభిషేకం చేసి పెట్టుకోండి, చాలా మంచి గురుబలం కలుగుతుంది. మీకు ఫ్యూచర్లో ఈ ఫైనాన్షియల్ సమస్యలు ఇవన్నీ కూడా 2026 తర్వాత అన్ని నార్మల్గా అన్ని అనుకూల పరిస్థితుల్లో కలుగుతాయండి. ఈ కొద్ది సమయంలో మీరు కొంచెం పరిహారాలు చేసి మంచి ప్లానింగ్ మార్చుకున్నట్లయితే మంచి పురోభివృద్ధి రావడానికి అవకాశం. ఆగస్టు నుంచి కొంచెం బెటర్మెంట్ ఉంటుందండి. పరిహారాలు చేసుకుంటే చాలా ఉపశమనం కలుగుతుంది. మీరు దశమ స్థిత రాహు కాబట్టి మీరు చక్కగా రియల్ ఎస్టేట్ కానీ, కన్సల్టెన్సీ వ్యాపారం కానీ, మీరు క్లాత్ కు సంబంధించి కానీ, ఫుడ్ కోర్ట్ కానీ పెట్టుకోవచ్చు అండి. గురుగారు చెప్పినట్టు పాటించండి, మీకు మంచి ఫలితాలు లభిస్తాయి.